యా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నిజంగా చాలా బాధాకరం. వీరాంజనీలు అనే అన్నని ఆ కొయ్యటడు దారుణంగా చంపేశాడు. వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో, ఎలా జరిగిందో దేవుడికే తెలియాలి. కానీ నిజంగా అన్న తప్పు చేసే ఉంటే ఏ పోలీసులకు ఖబర్ అందించినా అన్న చేసిన తప్పుకి వాళ్ళు శిక్ష అయితే ఏదరు. కానీ అన్యాయంగా చనిపోయాడు అన్న, చంపేశాడు. ఇంకోటి ఏంటంటే కొయ్యటింట్లో పనిచేసే అన్నలైనా, డ్రైవర్ అన్నలైనా, అక్కలైనా, చెల్లెలైనా చాలా జాగ్రత్తగా చేసుకోండి. ఇలా కోపంగా ఏమన్నా సరే ఎదిరించకండి, ఎందుకంటే మూర్ఖులాగా ప్రవర్తిస్తారు కాబట్టి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి కొయ్యటింట్లో పనిచేసుకునేటోళ్ళు. ఇంకా అన్న విషయానికి వస్తే, ఇప్పుడు ఈ అన్న చనిపోయాడు, న్యాయం అయితే జరగదు. ఎందుకంటే ఇక్కడ మనం పనిచేసుకునేటోళ్ళు న్యాయం కోసం పోరాడడానికి లేదు. అంత పవర్ఫుల్ మన ఇండియా గవర్నమెంట్ కానీ, మన ఇండియా ఎంబీసీ కానీ. ఒకప్పుడు వెంకటేశ్వర అనే అన్నని చంపేశారు. ఆ అన్న ఎలా చనిపోయాడో కూడా ఇప్పటికీ తెలియదు. ఆ కొయ్యటోళ్ళని ఎవరు చంపారో కూడా తెలియలేదు. ఇది ఒక సస్పెన్స్ కిందనే ఉండిపోయింది. అప్పుడు పీకలేని గవర్నమెంట్ ఇప్పుడు పీగుతుందని నేనైతే అనుకోవట్లేదు. నిజంగా మన గవర్నమెంట్ని ఎలా అంటున్నానని మీరు ఏమనుకున్నా నాకు పర్వాలేదు. మన ఇండియా ఎంబీసీ అవని, మన ఇండియా గవర్నమెంట్ అవని, ఇక్కడ చచ్చిపోతే క్షేమంగా మన డెడ్ బాడీని ఇంటికైతే క్షేమంగా చేరుతుందేమో, కానీ ఇంకా వేరే విషయాల్లో దేంట్లోనే సాయపడతాం. అదే ఒకప్పుడు ఒక పిలిపిని ఆవిడ చనిపోయింది. ఆవిడ కోసం ఇప్పటికీ కూడా పోరాడుతుంది ఆ గవర్నమెంట్, పిలిపిని గవర్నమెంట్, పిలిపిని ఎంబీసీ. నిజంగా గవర్నమెంట్ ఎంబీసీ అంటే అది. ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. ఆత్మకి శాంతి కలగాలని నేను దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను దేవుణ్ణి. ముందుగా కోవిడ్లో చనిపోయిన అన్నకైతే ఆత్మశాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళ కుటుంబానికి కూడా ఓదార్పిమ్మని దేవుణ్ణి కోరుకుంటున్నాను. ముఖ్యంగా మీకు చెప్పవలసింది ఏంటంటే, చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రతి డ్రైవరు కూడా, ప్రతి డ్రైవరు బాబాగాళ్ళతో ఎటువంటి గొడవలు పెట్టుకోవద్దు. మన టైం అయ్యే వరకు మనం మౌనంగా వరాయించాలి దేనికైనా సరే. మీరు ఎటువంటి గొడవలు పెట్టుకుని, మీరు వాళ్ళకి శత్రువులు అయ్యి వాళ్ళు మిమ్మల్ని ఏదో చేసి, మన దేశం కాదు ఇక్కడ, ఏదైనా చేస్తారు వాళ్ళు. వాళ్ళ చేతిలో ఉంది అధికారం. మన అధికారం ఎలాగైనా పట్టించుకోదు కాబట్టి మనం మౌనంగా భరాయించవలసిందే. ఎందుకంటే ఒక రూపాయి సంపాదించుకుంటే మన బిడ్డలు బాగుపడతారని ఇంత దూరం వచ్చేది. ఏది ఏ దేశంలో జరుగుతుందో, ఓన్లీ కొయ్యట్లోనే చంపడం అన్నది చాలా జాగ్రత్త.